బాబే భవిష్యత్ ఏమైపోయింది? బాబే భవిష్యత్ ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇదేం కర్మ అంటే ఇప్పుడు ఒక రకంగా రేపు కోఆర్డినేషన్ కమిటీలో మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. బాబు గారు ఏమన్నా దానికి హాజరవుతారా? హాజరైతే కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఏమన్నా అవుతుందా? బహిరంగ సభలకు వెళ్ళాలి. బహిరంగ సభ ఏం కాదు, బహిరంగ సభలకు వెళ్ళొద్దన్నారు తప్పింది దీనికి లేదు కదా. కాబట్టి ఆయన కాకపోతే రేపు సిఐడి వాళ్ళు ఈయన గనక ఎక్స్టెన్షన్ అడిగినప్పుడు ఆ మొక్క చెప్తారు. బట్ మేబీ అటెండ్ కారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇవాళ క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది, ఈ టైంలో బయటికి ఎక్స్పోజ్ కాకూడదు కన్ను. సాధారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, వారం 10 రోజులు అన్నాం, మినిమం 15 రోజులు దానికి రెస్ట్ ఇవ్వాలి కంటికి. కాబట్టి అటెండ్ కాకపోవచ్చు. అటెండ్ అయ్యారనుకోండి రేపు సిఐడి వీళ్ళు ఎక్స్టెన్షన్ అడుగుతారు మళ్ళీ ఒంట్లో బాగోట్లేదు అనేసి. అడిగినప్పుడు ఇదిగో ఆయన ఏమిటో బయట అంతా తిరుగుతుంటాడు పార్టీ మీటింగ్లకు కూడా అని వాళ్ళు వెళ్తారు అప్పుడు. అంటే బాబు గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఈ టైంలో బయటకు వచ్చి ప్రజలకు కనిపిస్తే ఆ ఎఫెక్షన్ వేరు కదా. ఒక్కసారిగా ప్రజల్లో చూడండి, వస్తాయి ఫోటోలు ఆయన ఇప్పుడు తెలివైనోడు. ఆయన అంటే మేనిఫెస్టో ప్రకటించిన కూడా ఆయన కోసం ఆపారు, ఇప్పుడు ఆయన చేతుల మీద నేను అనుకోవడం అయితే రారు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో బాగా తెలుసు బాబుకి. తెలిసిన ఆయన ఇప్పుడు ఏంటంటే కోర్టు నిబంధనల్ని సరిగ్గా పాటించి ఈ 28వ తారీఖు దాకా జాగ్రత్తగా ఉన్నాడు అనుకోండి, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చేస్తుంది. అసలు రేపు 10వ తారీఖు రెగ్యులర్ బెయిల్ వస్తుంది అనుకుంటున్నా. 17A కొట్టేస్తే కనుక 17A ఉంది అంటే రెగ్యులర్ బెయిల్ వచ్చేయచ్చు. అంటే 3 కోణాలు